హాయ్ ఫ్రెండ్స్ మేనేజ్ వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి పన్నెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు ట్వెల్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదేంటి మీ అందరికీ తెలుసు ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైక్ అని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు కోళ్ళ యొక్క ట్రీట్మెంట్ కోళ్ళ యొక్క పెంపకాలం ఇలా అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైక్ అని కనుక ప్రెస్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే మనం టాపిక్ కలిగితే ఇక్కడ ఫస్ట్ నక్షత్రాల గురించి చూద్దాం ఈరోజు నక్షత్రాలు వచ్చేసి రెండు ఒకటి పుబ్బా నక్షత్రం రెండు ఉత్తరా నక్షత్రం ఈ పొబ్బా నక్షత్రం వచ్చేసి ఉదయం నుంచి అంటే ఉదయం ఆరు గంటలు స్టార్ట్ అయిన నుంచి రెండు ఇరవై నాలుగు వరకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈ పొబ్బా నక్షత్రం జరుగుతుంది అనమాట ఈ నక్షత్రంలో ఏ కోలు ఏ రంగు కోళ్ళ గెలుస్తుంటే పెంగలి అనేది డాగ మీద విజయం సాధిస్తుంది అలాగే నెమలి అనేది పింగల మీద కోడి మీద గెలుస్తుంది కాక అనేది కోడి మీద డాగ మీద నెమలి మీద ఈ మూడిటి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట ఇది వచ్చేసి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఇక రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత ఉత్తర నక్షత్రం స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ ఉత్తర నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గిరుస్తే కాకి కాకి అనేది కోడి మీద డాగ మీద పింగల మీద విజయం సాధిస్తుంది అలాగే తెల్ల చార డాగ తెల్ల చారగల డాగ్ అనేది నల్ల సవర మీద గిరుస్తుంది అలాగే కోడి కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది అలాగే పోలా డ్యాగ పోలా డాగ్ అనేది డ్యాగ్ మీద నల్ల డ్యాగ్ మీద గెలుస్తుంది ఇవి నక్షత్రం ప్రకారం ఆడుకునే వాళ్ళకు మాత్రమే ఇక మనం టాపిక్లోకి వెళితే టాపిక్లో ఎనభై ముందు మన టెన్ మెంబర్స్ నేను సంక్రాంతి గురించి చెప్పే ఒకే ఒక విషయం ఇక ఈ ఈరోజు ఇది ఒక్కటే లాస్ట్ వీడియో అనమాట ఇక నాలుగు రోజుల వరకు మన ఛానల్లో వీడియోలు అయితే రావు అవి ఏంటంటే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు వీడియోలు కూడా నేను ఓన్లీ పేమెంట్ చేసిన వాళ్ళ వరకే పర్సనల్గా వాట్సాప్లో పెట్టడం అయితే జరుగుతుంది ఎవరికైతే మన ఇన్ఫర్మేషన్ మన సంక్రాంతి కలర్స్ భోగి సంక్రాంతి కనుమ అలాగే పదమూడో తారీఖు ఈ నాలుగు రోజులు వీడియోలు మాకు కావాలనుకుంటారు వాళ్ళు కంపల్సరీ మన ఛానల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ నా ఫోన్పే నెంబర్ అన్నీ స్టార్టింగ్లో అయితే ఇచ్చాను స్టార్టింగ్లో స్టా వీడియో స్టార్ట్లో నా ఫోన్ నెంబర్ ఉంది దానికి కనుక కాంటాక్ట్ అయినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట మీరు ఇక నుంచి ఈ నాలుగు రోజులు మన ఛానల్లో ఇక వీడియోలు అనేవి మ్యాక్సిమం రావు కనుక ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్టార్టింగ్లో నెంబర్ అయితే ఉంది మీరు కంపల్సరీ కాంటాక్ట్ అవుతారని నేనైతే ఆశిస్తున్నాను సంక్రాంతి అంటే ప్రతి చిన్న యొక్క విషయం కూడా కుసేలా ఉండిద్ది లోపల బొంగ తెలుపు ఉండాలా కాళ్ళు నల్లగుండాలా కళ్ళు నల్లగుండాలా ఏది ఎలా ఉండాలి అనేది మన వీడియోస్ పేమెంట్ వీడియోలు అయితే క్లియర్గా చెప్పాను అనమాట చాలా చక్కగా ఉంటాయి ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా బాగా అర్థమవుతాయి అలాగే కొంతమంది పేమెంట్ చేయడానికి మా దగ్గర ఫోన్పే లేవు మేము ఎలా చేయాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఏం పర్లేదు ఫోన్పే లేని వాళ్ళు వేరే వాళ్ళ చేయించి మీ వాట్సాప్ నెంబర్తో నాకు మెసేజ్ పెట్టండి పేమెంట్ చేసాము లేదంటే ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి నేను చూసుకుని తర్వాత మీకు నెంబర్ మీ నెంబర్కి నేనైతే వీడియోలు అయితే పంపించడం జరుగుతుంది అనమాట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన ఖచ్చితంగా పది పదిహేను నిమిషాల్లో మీకు ఇట్టి పరిస్థితుల్లో వీడియోలు అనేవి వచ్చేస్తాయి ఓకే మొత్తం నాలుగు వీడియో ఒకేసారి ఓకే ఇక టాపిక్లోకి వెదాం టాపిక్లో గెలిచి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్య మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు ఎర్ర పొలాలు డాగపింగళాలు అనేవి ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళకి ఎర్ర పొలాలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక ఎర్ర పొలాలు ఎర్ర పొలాల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఎర్ర కక్కెరలు ఎర్రబొట్ల సేతువాలు శుద్ధ డాగలు కోడి డేగలు కోడి పింగరాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్ చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలుస్తూ ఈ రంగులన్నీ కూడా చూపులు కూడా మన పర్టికులర్గా ఈ రంగులు మేము పెట్టుకోవాలంటే చూడండి పక్కన ఓడిపోయిన కాకి నెమ్మళ్ళు శుద్ధ నెమల్లో పసిమగల కాకులు గట్టి కాకులు తొమ్మిదవన్న కాకులు నల్లగట్ట అబురాసులు నెమలి అబ్రాసులు ఈ రంగులన్నీ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న కోడి కాకి డేకలు కోడి కాకి డాకలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆట అడుకోవాలంటే మాత్రం ఇంటి పరిస్థితుల్లో కోడి కాకి డాగలను కోడి కాకి డ్యాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కానీ మనం అక్కడ ముసుకు పెట్టుకునే కోడి కాకి డ్యాగలకు కంపల్సరీ బొంగ కుసి తెలుపు రెక్కల్లో తోకలో తెలుపు అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా ఎంత తెలుపు ఉంటే అంత మంచిది అనమాట ఓకే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు నలకట్టు రసంగులు బూడిది రంగు మైలాలు కోడి మైలాలు గట్టి కాకులు కోడి రసంగులు కోడి డ్యాగలు శుద్ధ డ్యాగలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపుల్లో మాత్రమే గెలుస్తే ఈ రంగులు చూపులు కూడా మన పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడక రోడ్డుపోయి నెమల పింగళాలు గౌన్ నెమళ్ళు శుద్ధ నెమళ్ళు డ్యాగ పింగళాలు పిసికిబోర నెమళ్ళు అలాగే ఎర్ర పొలాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది అనమాట ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం అనేటప్పటికీ ఎర్ర నెమల్లో ఎర్ర నెమల్లో లేదా ఎర్ర అబ్బ రాసిన ఎమల్లో ఎర్ర నెమలు ఎర్ర అబ్బ రాసినమలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న అందులో కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమలు కానీ లేదంటే ఎర్ర అబ్రాసి నెమలు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ ఎర్ర నెమలు ఎర్ర బ్రాసిన నెమలు వాటికి మన ఏటైతే ముసుకు పెట్టుకుంటాం ఆ ఎర్ర నెమలకి ఎర్ర అబ్రాసిన అక్కడ కోడి చూపు ఉండకూడదు మళ్ళీ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కలో కానీ తోకలో కానీ తెలిపికలనే ఉండకూడదు అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉండేప్పటికీ నెమల డాగలు శుద్ధ డాగలు కాకి నెమళ్ళు శుద్ధ నెమళ్ళు అలాగే యూరపుకు మించిన కాకిడాగలు డాగలు గట్టి కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఉండేవన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపో రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు కోడి మైలాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు అలాగే పింగళా నెమలు మ్యాచ్ అన్ని రకాల పింగళాలు కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ ఈ టైమ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా చాలా మంచిది అనమాట కంపల్సరీ మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమ్మలనే పెట్టుకోవాలా కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే ఎర్ర నెమ్మలకు ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు చిట్టు రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు కానీ కుసి తెలుపు కానీ ఎక్కడ తెలుపు అనేది అసలు ఉండకూడదు అలాంటి వాటిని పెట్టుకుంటేనే గెలుస్తాం ఓకే ఇక నెక్స్ట్ టైం వచ్చేసి ఒకటి పది నుంచి మూడు ముప్పై వరకు ఒకటి పది నుంచి మూడు ముప్పై మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి నల్ల బోట్ల సేతువాలు నల్ల బొట్ల సేతువాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోల్లో పులింది ఎబరాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నల్ల బొట్ల సేతువాళ్ళను కానీ లేదంటే కాకి పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికి కాకి పింగరాలు బాగా పసిము గల కాకులు తొమ్మిది వన్ని కాకులు కాకి నెమలు గట్టి కాకులు అలాగే సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వాటివన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి డేగలు కోడి రసంగులు కోడి మైలాలు శుద్ధ డేగలు కోడి ఎర్ర మైలాలు అలాగే మిరపప్పుడు డేగలు మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంపల్సరీ మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ముసుగు లేదా జోళ్ళొప్పు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం నల్లబొట్ల సేతువాళ్ళను కానీ లేదంటే కాకపింగళాలనే పెట్టుకోవాలా అలాంటి వాటిని పెట్టుకుంటేనే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ అన్ని రకాల కోడిచూప్పు డాగచూప్పు కోడి డాగలు కానివ్వండి రసంగి డాగలు కానివ్వండి కోడి కోడి మైలాలు కానివ్వండి శుద్ధ మైలాలు మిరపపడిన డాగలు ఎర్ర మైలాలు అంటే మ్యాగ్జిమ్ అన్ని రకాల కోడి చూపు సంబంధించినవి వాటితో పాటు అన్ని రకాల డాగలు అనేవి ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకుండా ఉంటే చాలా చాలా మంచిది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి నెమ్మలు కోడి నెమ్మలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో మూసుకోలేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను కోడి నెమలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక కోడి నెమల తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉంటుంది ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికే కోడి నెమల పింగళాలు కోడి నెమల కక్కెరలు కోడి తెల్ల కక్కెరలు తెల్ల నెమలు కోడి పింగళాలు పింగళ నెమలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమీ టైమ్స్లో చూపులకి గెలిసే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులను మాత్రమే గెలిచే రంగులు అవడం అన్నీ కూడా చూపులకి గెలుస్తే ఈ రంగులు కానీ మన వాటిని పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయినకి గట్టి కాకి డాగలు ఎరుపుకు మించిన డ్యాగలు శుద్ధ డ్యాగలు గట్టి కాకులు కాకి అలాగే పచ్చకాకులు పచ్చకాకి డేగలు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు మ్యాక్సిమం కాకిచూపు డేకచూప్పు అన్ని రకాల కాకులు పచ్చకాకులు పచ్చకాకి డేగలు పచ్చకాకి నెమలు పచ్చకాకులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ టైమింగ్స్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకూడదు కంపల్సరీ మనం ఇక్కడ ముసుక్కు పెట్టుకోవాలంటే మాత్రం బాగా తెలుపు కుసి తెలుపు గల నెమలను నెమలను లేదంటే కోడి నెమల పింగళాలను కొనుగో పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్